యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అందరికీ కూడా వందనాలు తెలియజేసుకొనుచున్నాను. ఈ సమయంలో కొద్ది క్షణాలు దేవుని యొక్క వాక్యమును మనం విందాము. ఈ లోకంలో అనేక మంది అనేక సమస్యలతోటి, అనేక బాధలతోటి ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. అవి ఆ సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు కావచ్చు, అప్పులు బాధలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, తీరని రోగాలు కావచ్చు, అనేకమైనటువంటి సమస్యలు, ఆఫీసులో సమస్యలు కావచ్చు, ఇంటిలో సమస్యలు, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి సమస్యల సుడుగుండాల్లో ఈరోజు అనేక మంది ఉంటూ ఉన్నారు. అందులో మన విశ్వాసులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఎటు తోచలేనటువంటి పరిస్థితులు, అన్ని డోర్స్ కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితులు కొంతమంది జీవితంలో తారసపడుతూ ఉంటాయి. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా విడుదల చెందాలి, ఎలా డోర్స్ ఓపెన్ అవుతాయి అనే విషయాల గురించి నేను మీతోటి ఈ సమయంలో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్య గ్రంథంలో, పాద నిబంధన గ్రంథమైనటువంటి గ్రంథంలో, యెహోషువా పోతు అనేటువంటి ఒక వ్యక్తి రాజుగా ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క అంశం ఎక్కడ వస్తుంది అంటే 2 క్రానికల్స్ 20వ అధ్యాయంలో వస్తుంది. అంటే 2వ దిన వృత్తాంతములు గ్రంథము 20వ అధ్యాయంలో మనకి తారసపడుతుంది ఆ యొక్క అంశము. ఇక్కడ యెహోషువా పోతు రాజుగా ఉంటున్నటువంటి దినాలు అవి. ఆ రోజుల్లో తన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది రాజులు, ఇంచుమించు 3 రాజ్యాల రాజులు ఒకేసారి ఆ యొక్క రాజ్యము మీదకి దండెత్తి వచ్చినటువంటి సందర్భం అన్నమాట అది. ఒకసారి మనము దైవ గ్రంథం నుంచి ఈ యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 2 క్రానికల్స్ 20 20వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోమోనీయుల్లో కొందరును దండెత్తి యెహోషువాపాతు మీదకి వచ్చిరి. చూడండి, ఇక్కడ ఈయన పరిస్థితి ఎలా ఉన్నది అంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల వారు, అమ్మోనీయులు, అదేవిధంగా మోమోనీయులు, మోయాబీయులు, అలాగా కొంతమంది ఒకేసారి, చూడండి, ముక్కమ్మడిగా అంటారు చూసారా, ముక్కమ్మడిగా ఆయన మీదకి, ఆయన రాజ్యం మీదకి దండి వచ్చారంట. ఈయన పరిస్థితి చూస్తే ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి. యాక్చువల్లీ యుద్ధం ఎలా జరుగుతుందండి? యుద్ధం అన్నది ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యం వెళ్ళాలంటే ప్రకటిస్తారు, మీ రాజ్యం మీదకి మేము దండెత్తి వస్తున్నాం, లేకపోతే మీ దేశం మీదకి పలానా రోజున మేము దండెత్తి వస్తున్నాము అని ముందుగా ప్రకటనలు జరుగుతాయి. వారి ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం అన్నది జరుగుద్ది, అప్పుడు యుద్ధం అన్నది జరుగుతుంది. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నదో చూసారా, ఈ యొక్క యెహోషువాపాతు ఉన్నటువంటి రాజ్యం మీదకి 3 రాజ్యాల వారు ముక్కమ్మడిగా వస్తున్నారంట. ముక్కమ్మడిగా అంటే ఒకేసారి దండెత్తి వస్తున్నారు వాళ్ళు. ఇలాంటి సందర్భంలో ఆయన ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ మాట మనం ఒకసారి దైవ గ్రంథంలో చూద్దాం. ఇదే 20వ అధ్యాయంలో, అందుకు యెహోషువాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, చూడండి ఈ మాట అండర్లైన్ చేసుకోండి, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా, యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నింటిలో నుండి జనులు వచ్చిరి. చూడండి, ఈయన పరిస్థితి ఎలా ఉంది అంటే, అన్ని డోర్స్ మూసుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఎలా వెళ్ళాలో తెలియదు, వాళ్ళని ఎలా ఎదిరించాలి, ఎలా వాళ్ళని తోటి పోరాడాలి, పరిస్థితులు అద్వానమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఒకేసారి దండెత్తి వచ్చారు. అయితే ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడండి. ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, ఆయన యెహోవా యొద్ద విచారించుటకు, అంటే మనస్సు నిలుపుకున్నాడంట.
ప్రియ సహోదరుడా సహోదరి, మనం ఇక్కడ ఒక మాట చూద్దాం. చాలా మంది అనుకుంటారు ఆయన రాజు కదా అని. చూడండి, ఆయన రాజే. ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆయన యాక్చువల్లీ వెళ్ళవలసినటువంటి ప్రదేశం ఏంటి? ఇంకొక రాజు దగ్గరకో వేరొక రాజ్యం దగ్గరకో వెళ్ళి, అయ్యా మా మీదకి ఇలా దండెత్తి వచ్చారు, మాకు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, మీ సహాయం కావాలి అని ఆయన వేరొకరిని ఆశ్రయం పొందవలసినటువంటి పరిస్థితులు. ఒకవేళ నువ్వు నేను కనుక అదే పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం తెలుసా? నేను చెప్పినట్లుగా వేరొక రాజు ఆశ్రయం పొందుకుంటాము, లేకపోతే వేరొక దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు నాకు సహాయం చేయండి అని కోరుకుంటాం, అవునా కదా? అయితే ఈయన అలా చేయలేదండి. ఈయన ఏం చేశాడో తెలుసా? దేవుని యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడంట. ప్రియ సహోదరుడా సహోదరి, మన యొక్క జీవితంలో కూడా మనము కూడా ఎన్నో సమస్యలతోటి, ఎన్నో ఇబ్బందులతోటి, ఎన్నో భయంకరమైనటువంటి విపత్తులతోటి చాలా 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 సార్లు ఏమైపోతుంది అంటే ఎటు తోచలేనటువంటి పరిస్థితి. ఈయన ఒక మాట వాడాడండి, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ మాట. ఎప్పుడు కూడా నేను అది గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఒక మాట వాడాడు, ఇదే 20:12 ఒకసారి చూద్దాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. చూడండి ఎంత గొప్ప మాటలండి ఇవి. ఆయనకి శక్తి చాలదంట. నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన, ఎటు పాలుపోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నీవే మాకు దిక్కు ప్రభువా, నీవే మాకు దిక్కు ప్రభువా అని ప్రభు వైపు కన్నులెత్తి చూసి, ఆకాశము వైపు ఆయన చేతులెత్తి, దేవా నీవే మాకు దిక్కు, మాకు ఎటు కూడా పాలుపోవటం లేదు, మేము ఎలా వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదయ్యా, ఈ యొక్క గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవడానికి మాకు శక్తి చాలదు అని ఆయన దేవుడి యొక్క పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆయన మీద ఆధారపడుతూ ఆయనే ప్రాధాయపడుతున్నాడండి. అలాంటి సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? నిజంగానండి, దేవుడు గొప్ప దేవుడండి. ఆయన అద్భుత కార్యములు చేసే దేవుడు. ఎప్పుడైతే మన యొక్క శక్తి మీద మనం ఆధారపడతామో అది ఎప్పటికైనా కూలిపోయవలసిందే. దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనటానికి నిదర్శనం ఇదేనండి దేవుని యొక్క వాక్యమే. చూడండి, ఆ యొక్క సందర్భంలో దేవుడి మీద ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి ఆధారపడ్డాడో, యెహోషువాపాతు నేను నిస్సహాయుణ్ణి ప్రభా, నాకు ఎటువంటి ఆలోచన రావట్లేదు ప్రభా, నేను నాకు ఎటువంటిది తోచట్లేదు ప్రభా అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన తనను తాను తగ్గించుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడో, ఆయన ఇంకొక మాటలు కూడా వాడాడండి. దేవుడి యొక్క గొప్ప నామాన్ని గురించి మాట్లాడాడు. ఒక మాట నేను మీకు చూపిస్తాను, ఎంత అద్భుతకరంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇదే 20:12 మా పితృల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. ఎంత గొప్ప మాట అండి, ఆకాశమందు నీవు గొప్ప దేవుడివై ఉన్నావు. అన్యజుల రాజ్యములు ఏలువాడువు నీవే, నీవు బాహుబలము గలవాడువు, పరాక్రమము గలవాడువు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు? నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటనుడు ఈ దేశపు కాపురస్తును తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడు నీవే. ఎంత గొప్ప మాట అండి, దేవా ఆకాశం మహాకాశములను సృష్టించినట్టు మా గొప్ప దేవా. చూడండి చూడండి ప్రియ సహోదరుడా సహోదరి, మన సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? పక్క వారి మీదో అక్కడకో ఎక్కడికో పరిగెత్తుతూ ఉంటాము. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? నీ సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడి పాదాల చెంత మోకరించమని సెలవిస్తుంది. మనము ప్రార్థన చేయము చాలాసార్లు, ప్రభు పాదాల చెంత అడగము. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ వాక్యం అంటున్నటువంటి నీతోటే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. నీకు సమస్య ఉన్నప్పుడు నువ్వు వేరొక దగ్గరికి అనవసరం లేదు, దేవుని పాదాల చెంత అడుగు, ఆయన పాదాల చెంత మోకరించు. చూడండి ఇక్కడ యెహోషువాపాతు, నీవే మాకు దిక్కు ప్రభువా, నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాను, ఎటు పాలుపోలేని పరిస్థితుల్లో ఉన్నాను, మాకు శక్తి చాలదు అని తనను తాను తగ్గించుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడండి. చూడండి ఇక్కడ ఆయన ఆత్మ దిగువచ్చి అక్కడ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఇదే 20:15 మధ్యలో ఉంటుంది. చూడండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడీకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించెను. చూడండి ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట ప్రియ సహోదరా సహోదరి. మన జీవితంలో కూడా కొన్ని నిస్సహాయమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దేవుడి మీద మనం ఎప్పుడైతే ఆధారపడ్డామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడయ్యా. చూడండి అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డారో అక్కడ చూడండి, ఇదే 20:22 చూద్దాం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులైరి. చూడండి హతులైపోయారంట. ఎప్పుడైతే దేవుడి వైపు ఈయన తిరిగాడో, దేవుడి వైపు ఆయన ఆధారపడ్డాడో, తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలందరినీ కూడా ఉపవాసం ఉండి దేవుడి వైపు తిప్పాడో, దేవుడు సహాయకుడిగా ఉన్నాడయ్యా. వాళ్ళ హతులైపోయారంట. వీళ్ళు ఏమి చేయకుండానే దేవుడు స్తుతిస్తూ ఉంటేనే హతులైపోయారంట. చూడండి ప్రార్థనకి ఎంత గొప్ప జవాబు ఇచ్చాడో చూడండి ప్రియ సహోదరుడు సహోదరి. కాబట్టి ఈ సమయంలో నేను మీతోటి మాట్లాడుతుంది ఏంటంటే, మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవ్వచ్చు. ఎటు పాలుపోలేనటువంటి పరిస్థితులు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమి చెయ్యాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఏ మందు వేసుకోవాలో తెలియదు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడి మీద నువ్వు ఆధారపడు, దేవుడు పాదాల చెంత నిన్ను నువ్వు తగ్గించుకో. అప్పుడు దేవుడు ఖచ్చితంగా డోర్స్ ఓపెన్ చేస్తాడు, ఆయన ఖచ్చితంగా సహాయం చేసే సహాయకుడిగా ఉన్నాడు దేవుడు మనకి. ఈ సమయంలో ఆయన ఆపన్న హస్తాన్ని నీకు అందిస్తాడు. దేవుడు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రాధాన్యపడుతుంది ఏంటంటే, నీ సమస్యలు వచ్చినప్పుడు సమస్యను చూసి నువ్వు భయపడకు, కానీ సమస్య కన్నా గొప్పవాడైనటువంటి ఆ దేవాతి దేవుని మీద నీ యొక్క నువ్వు ఎప్పుడైతే చూసావో, ఆయన వైపు చూసావో, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించుకుంటుంది ఏంటంటే, దేవుడి మీద మనం ఆధారపడదాం, మన సమస్య నుంచి మనము విడుదల పొందుకుంటాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.